హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లాలో బద్వేల్లో చోటు చేసుకున్న ఒక ఘటన, అంటే ఒక ఇంటర్ చదువుతున్న అమ్మాయి పైన పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, అమ్మాయి కూడా చనిపోయింది. మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనంగా మారింది. సో అబ్బాయికి కఠినమైన శిక్షలు వేయాలని, ఉరి శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని, కోర్టు విధానాన్ని కూడా మేము తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేశారు. అసలు ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి? మరి ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది మేడం? అంటే అన్ని కేసులు ఇలాంటి కేసులు అన్నీ దాదాపు ఒకే రకంగా ఉంటున్నాయి. వీళ్ళు ఏదో ఆకర్షణను ప్రేమ అనుకోవడము, ఒకరికొకరికి పొసకపోవటము. ఈ పొసకపోయినప్పుడు ఒకళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం, ఈ రిలేషన్షిప్లోంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు రెండో వాళ్ళు కాస్త సరైన వాళ్ళు అనుకోండి, ఆలోచించగలిగిన వాళ్ళు అనుకోండి. అసలు ఆలోచించే వాళ్ళు ఈ ఆకర్షణ ప్రేమ అనుకోరు. ఈ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, మరి అతని వయసు ఎంతో, అతని వయసు ఎంత మెన్షన్ చేయలేదు కానీ 16. మరి అసలు 16 ఇయర్స్ అమ్మాయి తోటి ప్రేమ ఏంటి? నాకు ఇది కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచన కనుక అతను ఉండి ఉన్నట్లయితే కనుక అసలు ఈ గొడవ ఇదే ఉండేది కాదు. మరి ఇలా జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలిసి ఇంట్లో వాళ్ళు భయపెడితే రిలేషన్లో నుంచి పక్కకి వెళ్ళాలనుకుందా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా నచ్చి అలా వెళ్ళాలనుకుందా, లేకపోతే సడన్గా చదువు మీద ధ్యాస మళ్ళిందా, ఏవో కారణంతో ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంది. దాన్ని అతను సహించలేకపోయాడు. ఈ సహించలేకపోయి ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. అసలు ఈ మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్క కేసు అనే కాకుండా అసలు ఇలా ఇవెందుకు జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు సరి అయిన కుటుంబ నేపథ్యాలు లేకపోవటం, అంటే ఇళ్లలో తల్లిదండ్రులు మధ్య విభేదాలు ఉండటం, పేదరికం ఉండటం, ఆర్థిక పరిస్థితి కొన్ని సందర్భాల్లో బలహీనంగా ఉండటము, కొన్ని సందర్భాల్లో ఎక్కువ అవసరానికి మించి ఉండటం, అలాగే చదువు మీద ధ్యాస లేకపోవటం, చాలా చిన్నప్పటి నుంచే యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేడ్స్ ఉండటము, ఇవన్నీ అంటే చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఏం చేస్తారు? అసలు ఒక విద్యార్థి, ఒక 14 ఏళ్ళ అబ్బాయి అమ్మాయో అనుకుందాం, వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో ఉండాలి. లేదు అంటే 14 ఏళ్ల తర్వాత పనులు కూడా చేసుకోవచ్చు అనుకుంటే గనక పనుల్లోన్నా ఉండాలి. ఈ రెండూ లేకోకుండా వీళ్ళు రోడ్ల మీద అడ్డగాడిదలాగా తిరుగుతున్నారు అంటే అర్థం ఏంటి? అంటే ఇది ప్రభుత్వ లోపం, కుటుంబం లోపం, సమాజం పట్ల సమాజం నుంచి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ వీళ్ళు ఈ వయసులో వీళ్ళకి సరైన అవగాహన లేకపోవటం జీవితం పట్ల, అసలు చదువుకోవాలని చదువుకునే అవకాశం ఉన్నా చదువుకోలేకపోవటము, అలాగే పెద్దవాళ్ళతో స్నేహాలు చేస్తూ ఉంటారు ఇలాంటి చిన్నపిల్లలు. ఆ పెద్దవాళ్ళు ఎవరు? వాడు ఒక గంజాయి స్మగ్లర్ అనుకోండి, లేదు అనుకుంటే గంజాయి పెడ్లర్ అనుకోండి, ఆడితోటి స్నేహం చేస్తే వీడు ఏం చేస్తాడు? వీడు కూడా అదే పని చేస్తాడు, సహవాస దోషం అంటాం కదా. మరి ఇలా ఈ చెడు వ్యసనాలకి వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు పనిచేశారనుకోండి వారంలో, మిగతా రోజుల్లో జులైగా తిరిగారనుకోండి, ఆ డబ్బులు సరిపోతాయి. ఈలోపు వీడికి ఒక ఫ్యాషన్ అన్నమాట, ఏంటి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, అదే బస్తీలోనో లేకపోతే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ చెల్లిలో, లేకపోతే వీడికి తెలిసిన ఫ్రెండ్కి ఫ్రెండ్ చెల్లిలో ఏదో ఒక రకంగా ఒక అమ్మాయి వీడికి పరిచయం అయిందనుకోండి, ఇక ఆ అమ్మాయి వీడికి ఒక వీడిదో వీడి ఫ్రెండ్దో బండి ఉందనుకోండి, ఇక ఆ బండి మీద ఎక్కించుకొని ఆ చిన్నపిల్ల ఏం చూస్తుంది? ఇది ఒక కొత్త ప్రపంచం. ఈ ప్రపంచంలో చదువు బుర్రకెక్కట్లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. అవును, ఇదివరకు ఇలాంటి గొడవలు లేవని కాదు, కానీ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇవి ఎక్కువైపోయినాయి. ఈ స్మార్ట్ ఫోన్ తోటి కనెక్షన్ ఎక్కువ పెరిగిపోవటం, కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ గర్ల్ ఫ్రెండ్ని కలుసుకోవాలి అంటే ఆ అమ్మాయి చదివే కాలేజీ దగ్గర, ఆ అమ్మాయి ఇంటి దగ్గర
మాట వేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అక్కర్లా, సెల్ ఫోన్ ఉంటే చాలు. ఈ ఈ కమ్యూనికేషన్ పెరగటం కూడా వీళ్ళకి రాత్రులు రెండింటి వరకు మూడింటి వరకు ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. రీల్స్ ఇవి చూసుకుంటూ రాత్రిపూట నిద్రపోకపోవటం, పొద్దున పూట శ్రద్ధ లేకపోవటం, చదువుకునేప్పుడు సెల్ ఫోన్ వల్ల నష్టమే, ఏదైనా పనిలోకి వెళ్తే పనిలోనూ నష్టమే, ఇట్లా రకరకాలుగా ఇవాళ సెల్ ఫోను ఇలాంటి నేరాలకి ఇలాంటి అపశృతులకి ఇది ఒక కేంద్ర బిందువు అయిపోయింది సెల్ ఫోను. ఇవన్నీ అవటంతో పైగా వీడికి అన్నిటినీ మించి నేను మగాడిని, నేనేం చేసినా కరెక్టే, నన్ను కాదంటదా, నన్ను కాదంటదా, ఈ ఈ ఈ ఉద్దేశం చూసారా, ఇది చాలు ఇలాంటి నేరాలు ఘోరాలు చేయడానికి చేస్తున్నారు, బలైపోతున్నారు. ఇప్పుడు మనం ఇదివరకు అడపాదడపా వినే కేసులు ఇవాళ ప్రతిరోజు 5-6 కేసులు వింటున్నాం. కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని రిపోర్ట్ కావట్లా. ఇప్పుడు నిన్న తెనాల్లో ఒక అబ్బాయి, వాడు రౌడీ షీటర్ అంట. ఆ రౌడీ షీటర్ని ఆమె ఎట్లా ఇష్టపడిందో తెలియదు, ఇంటర్మీడియట్ విద్యార్థి. వాడు కారులో తీసుకెళ్ళాడు, కారులో తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ డిగ్రీయో ఆ పిల్ల. ఓకే, యాక్సిడెంట్ అయింది. వీడు ఆ అమ్మాయికి ఏమన్నా తల మీద కొట్టాడా, నిజంగా యాక్సిడెంట్ అయిందా, ఏమైందో తెలీదు. నేను హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసేసి ఆడు వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అప్పటికే అమ్మాయికి బ్రెయిన్ డెడ్ అయి కూర్చుంది. ఇంక బ్రెయిన్ డెడ్ అంటే ఏంటి, చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? ఇదే వీళ్ళకి సరైన పని లేకపోవటం, సరైన ఉపాధి లేకపోవటం, కుటుంబ నేపథ్యాలు సరిగా ఉండకపోవటం, అలాగే ఈ వ్యసనాలు, వీటన్నీ పైగా ఇవన్నీ కానట్లు అన్నిటిని మించి సినిమాలు. ప్రతి హీరోకి ఒక గర్ల్ ఫ్రెండ్, ఆ గర్ల్ ఫ్రెండ్తో వాడు ఎట్లా మాట్లాడాడు, వాడు ఏం చేశాడు, వాడు ఏం బూతులు మాట్లాడాడు, వాడు ఎట్లున్నాడు, ఆ అమ్మాయిని ఎట్లా ఏడిపించాడు, ఏడిపించిన తర్వాత ఆ అమ్మాయి ఎట్లా దారిలోకి వచ్చింది, దారిలోకి వచ్చాక ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెవరినో ఇష్టపడితే వీడు ఎట్లెట్లా అమ్మాయిని వేధించాడు, అన్నీ వీడు చేస్తానంటాడు. అది జరుగుతుంది. అందుకని దీనికి ఎన్కౌంటర్లు చేయాలి, ఉరిశిక్షలు వేయాలి. ఇవి పరిష్కారం కాదు. ఓకే, పరిష్కారం ఏంటి అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే, ఇప్పుడు మనకి 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్యా విధానం ఉంది మన దేశంలో, దాన్ని మీరు 21 సంవత్సరానికి పెంచండి. అలాగే విద్యా విధానంలో మార్పులు తీసుకురండి. స్కిల్స్ నేర్చుకునేటట్లు ఏదో ఒక నైపుణ్యం వాడు స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి 10th క్లాస్ అయిపోయేలోపు వాడికి ఒక స్కిల్ వాడి చేతిలో ఉంది, నేను ఇంకా చదువు కొనసాగించలేను అనుకున్నాడు, ఆ స్కిల్ తోటి వాడు చదువుకోగలుగుతాడు, వాడు ఏదో ఒక పని చేసుకోగలుగుతాడు కదా. లేదు, దాన్ని మీరు డిగ్రీ వరకు తీసుకురండి, డిగ్రీ వరకు నిర్బంధ విద్యా విధానం పెట్టండి. డిగ్రీలోపు, డిగ్రీ అవ్వతూనే బయటకు వచ్చిన వాడు ఏదో ఒక స్కిల్ ఉండేలాగా వాడి చేతిలో ఒక స్కిల్లు, పట్టాతో పాటు ఒక స్కిల్ ఉండాలి. ఉన్నాడు అనుకోండి, ఏదో పని చేసుకుంటాడు కదా. ఇవాళ చూడండి, మనం మన ఇంట్లో ఏదైనా ఒక ఎలక్ట్రీషియన్ పని కానీ, ఒక కార్పెంటరీ పని కానీ, లేదా ఒక ప్లంబింగ్ పని కోసం ఎంత ఎదురు చూడాల్సి వస్తుంది. నిజంగా పనిచేసుకునేవాడికి ఇలాంటి ఉపాధులు ఉన్నాయి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండకపోవచ్చు, అందరికీ వ్యాపారాలు పెట్టుకునే అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ స్కిల్ మట్టుకు ఎక్కడికి పోదు కదా. ఈ విధంగా విద్యా విధానంలో మార్పు వస్తే ఎంతో కొంత వాడికి ఒక ధ్యాస ఉంటుంది, నేను పని చేసుకోవాలి. పైగా ఇలాంటి నేరాలు జరిగేటప్పుడు ఒకే మనిషి రిపీటెడ్గా చేస్తున్నాడు. ఒకసారి చట్టం దృష్టికి వచ్చిన వాడిని వాడికి కౌన్సిలింగ్ ద్వారానో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో వాడిని ఆ నేరం ఎందుకు చేశాడు అనే దృష్టితో ఆలోచించి అలా చేస్తే వచ్చే నష్టం ఏంటి అనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. చిన్నప్పటి నుంచినే, స్కూల్ స్థాయి నుంచినే అసలు తప్పు ఒప్పు ఇవన్నీ జరిగితే ఇట్లాంటి అరికట్టొచ్చు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చట్టం తీసుకొస్తానంటాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలంటాము, ఇది మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే మేము కూడా ఎప్పటి నుంచో అదే అడుగుతున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి. లేదు అనుకుంటే ఇవాళ అత్యాచారం చేసినోడికి ఓ 10 తర్వాత శిక్ష పడుతుంది, అప్పటికి బాధితురాలకి పెళ్ళైపోయి ఉంటుంది, ఈ వెళ్ళి సాక్ష్యం చెప్పలేదు, ఆ కేసులు వీగిపోతున్నాయి అని చెప్తున్నాం. మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతాను అంటే ఆహ్వానించదగ్గ విషయము, అవసరమైన విషయం. ఓకే, అలాగే సమాజంలో ఏదో కోర్టులు పెట్టేస్తే అయిపోదు, అవగాహన కూడా కావాలని కోరుకుంటున్నాను.
అలాగే మేడం, అంటే ఈ కేసులో చూసుకుంటే ఇటువంటి జరిగినప్పుడు ఏపీలో పొలిటికల్ వార్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడే చూసుకుంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత రోజా ట్వీట్ చేసింది, అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు, ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారిని ఆమె జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ ఉంటే ఇటువంటివి జరిగేవా, దాన్ని దూరం పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి కేసుకు అంటే ఇటువంటి జరగడానికి ప్రోత్సహిస్తున్నారని ఆయన. వీళ్ళేమో మీ ఆయంలో కూడా అటువంటి జరిగాయి కానీ వీళ్ళు అంటే పొలిటికల్ వార్ అంటే ఇది వాళ్ళ ఎవరి మైలేజ్ వాళ్ళు చూసుకుంటున్నారు. అసలు రోజాకి ఈ విషయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే దిశ చట్టం ద్వారా, దిశ యాప్ ద్వారా మీరు ఎంతమంది మహిళలకి న్యాయం చేశారు, ఎన్ని కేసులు వచ్చినాయి, ఎలా న్యాయం చేశారు, మహిళా కమిషన్లో ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని కేసులు మీరు న్యాయం చేశారు, పరిష్కారం చేశారు అనేది ఒకసారి అసలు మీ పార్టీ తరఫు నుంచి మీరు బయట పెట్టండి. బయట పెడితే మీ యాప్ ఎంత గొప్పదో అసలు ఎందుకు పనికిరాని టిష్యూ పేపర్ లాంటి చట్టాన్ని ఉదాహరణ తీసుకొచ్చి మీరు అంటే ఆ చట్టాన్ని చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పుకొని మీరు పొలిటికల్ మైలేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఎవరి హయాంలో అయినా జరుగుతాయి. ఇందాక నేను ఏమేమి కారణాలు చెప్పాను ఇలాంటివి జరగటానికి, అవన్నీ పరిష్కారం కాకుండా ఉన్నప్పుడు ఇట్లా నేరాలు